అమ్మఒడి ఏంది అందులో కాపీనే కదా, ఇప్పుడు బస్సులదే ఉంది ఆల్రెడీ జరిగిందా నువ్వు పెడతా. వాళ్ళ ఈనాడు చూస్తే నవ్వుకున్నా అదే, ఇదే ఇది సంగతిలో కార్టూన్ వేసాడు కాపీ అని అనుకోకుండా చూడాలి అని చెప్పి. బాబు చేసేదే కాపీ అందరి పథకాలు. ఇప్పుడు ఆయన చెప్పిన 1500 రూపాయల పథకం ఏంటి నెలకి, అది కాపీనేగా, కర్ణాటక తెలంగాణ అది కాపీనే కదా. బాబు ఇచ్చిన నవరత్న ఆయన పేరు దశరత్నాలు సూపర్ సిక్స్ అన్ని కాపీనే, మహిళా శక్తి ఒక్కటైనా విడిగా ఉందా? లేదు, ఒక్క పథకం అన్న అందులో చంద్రబాబు గారు సొంత ఆలోచనతో ఒక్క పథకం ఉంది దాంట్లో పేరు. అన్ని కాంగ్రెస్ కాపీ, జగన్ పథకాలకి పేరు మార్పు, గ్యాస్ ది కాపీ, ఇది కాపీ, తల్లికి వందనం కాపీ, మహిళా శక్తి, ఇంకేముంది అసలు బాబు కాపీ, అన్ని కాపీ పథకాలు పెట్టి బాబు విజనరీ అని మన నమ్మాలి, సర్టిఫికేట్ వేసుకుని కూర్చోవాలి. కాబట్టి బాబు గారు విజనరీలో ఇంకా పవన్ కళ్యాణ్ గారు విజనరీ ఏడవలేదా, యాడ్ చేయలేదా? ఇప్పుడు ప్రాక్టికల్ గా యాడ్ చేయరా? అదేందో పాపం పవన్ కళ్యాణ్ గారి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ బాబు గారి దగ్గర అచ్చెన్నాయుడు కంటే కూడా చాలా ఒబిడియంట్ గా ఉంటున్నాడు ఆయన. అచ్చెన్నాయుడే ఇంకా కొంచెం రివోల్ట్ గా మాట్లాడతాడు అనుకుంటా బాబు గారు, పాపం ఈయన చాలా ఒద్దిగ్గా ఉంటున్నాడు ఆయన. అందువలన ఆయన పెట్టినప్పుడు పెట్టించుకుంటారు. ఇప్పుడు మేనిఫెస్టో తెలుగుదేశాన్ని రిలీజ్ చేసేసారు, చేసేసారు తెలుగుదేశాన్ని, ఇద్దరిది కలిపి అన్నది పక్క వెళ్ళిపోయింది. ఫస్ట్ మన ఇద్దరం కలిసి మేనిఫెస్టో అంటూ కమిటీ వేశారు, అది ఏడుంది ఇప్పుడు ఆ కమిటీ. తర్వాత సమన్వయ కమిటీ ఎక్కడుంది ఇప్పుడు అది? తర్వాత ఆ లోకేష్ సభా ప్రాంగణం వేదిక మీద నుంచినే